వెల్కమ్ టు జ్యోతి టీవీ. ఈ రోజు అయితే మనం ఖైరతాబాద్ బడా గణేశన్ దగ్గరకు వచ్చినాము. మీకు అందరికి తెలిసిందే కదా, ఈసారి పూర్తిగా మట్టితోని 63 అడుగుల మట్టి వినాయకుడిని తయారు చేశారు. మరి ఇక్కడ భక్తులు ఇక్కడ చూస్తే మస్తు రద్దీగా ఉన్నారు. ఇట్లా ఇక్కడ ఎట్లెట్లుంది ఏం కదా అని మొత్తం మీరే స్వయంగా చూసి తెలుసుకోండి. నేను ఇక్కడ మీకు పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తా, సరేనా? నడవండి. ఓకే, చూస్తున్నారు కదా భక్తులు ఎంతమంది కనిపిస్తున్నారు. మా ఖైరతాబాద్ గణేశం చూడడానికి చాలా మంది భక్తులు అయితే వచ్చారు. లేదన్నా సుమారుగా 2-3 కిలోమీటర్ల పెద్ద లైన్ అయితే కట్టిరు. ఇక్కడ మధ్యలోకి రాకుండా పోలీసు వాళ్ళు ఇట్లా మస్తు బందోబస్తుగా ఉన్నారు. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా భక్తులు వచ్చేటట్టు పోయేటట్టు మస్తు ఏర్పాట్లు ఇట్లా చేసిరు. గణేశం చూడండి, ఎంత 1000 కోట్ల దేవతలతోని ముఖం కాంతి ఎంత కాంతివంతంగా వెలిగిపోతుంది. ఇంకా నిమజ్జనానికి అయితే ఇంకా 3 రోజుల టైం ఉన్నందుకు భక్తులు మాత్రం మస్తు రద్దీగా అయితే కనిపిస్తున్నారు. భక్తులను చూస్తే మొత్తం దుమ్ములు వేసిపోతుంది. అంటే వాన పడదు కాబట్టి ఇప్పుడైతే దుమ్ములు వేస్తలేదు, కానీ వాన పడకపోతే ఫుల్ దుమ్ములు వేసిపోతుంది. సో గణేశుని అయితే చూసుకోండి, ఫుల్ చేతికి బంగారు గడ వేసిరు, మెళ్ళ లక్ష రుద్రాక్షలతో దండేసిరు, పైసలతో ఇట్లా చాలా మంచిగా అలంకరించారు గణేశుని. చూడడానికి చాలా మంది వచ్చేసారు. చూడండి ఇక్కడ మీడియా వాళ్ళు కానీ భక్తులు కానీ చాలా మంది వచ్చేసారు. ఇంకా 3 రోజుల టైం ఉంది నిమజ్జనానికి కాబట్టి చాలా మంది భక్తులు అయితే ఫుల్ రద్దీగా కనిపిస్తుంది మనకు. ఓకే, చూస్తున్నారు కదా భక్తులు ఎంత మంది, ఫుల్ రద్దీగా ఉన్నది, కాలు పెట్టడానికి కూడా సందు దొరకలేదు. ఎక్కువ మాక్సిమం చూస్తే మనకు యూతే కనిపిస్తున్నారు. వాన పడ్డ కానీ వానలు తడుచుకుంటా కాళ్ళ నీళ్ళు తడుగుతున్నా కానీ ఇక్కడ భక్తులు అయితే ఫుల్ వచ్చినారు ఖైరతాబాద్ గణేశం చూడడానికి. మళ్ళీ ఫుల్ రష్గా ఉన్న, ఫుల్ జోష్గా ఉన్నారు యూత. ఏమో చూసినా కానీ వీడియోలు ఫోటోలు చూసి తీసుకుంటా ఫుల్ జోష్లో కనిపిస్తారు. వెనకాల చూడండి జయబోల గణేష్ మనకి జయ అనుకుంటా ఫుల్ నినాదాలు చేస్తున్నారు. మరి స్వామి వారి దయ దాక్షిణ్యాలు మన మీద బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఓకే, చూస్తున్నారు కదా చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు వచ్చి ఖైరతాబాద్ గణేశ్ అయితే దర్శించుకుంటున్నారు. ఫుల్ రద్దీ ఉంది ఇక్కడ, నార్మల్ రోజులు కాకుండా ఇప్పుడైతే ఫుల్ రష్గా ఉన్నది. మన హైదరాబాద్ లోనే కాదు, ఎక్కడెక్కడ నుంచో ఫుల్ రష్, మొత్తం చాలా దూర ప్రదేశాల నుంచి భక్తులు వచ్చి దేవుణ్ణి దర్శించుకుంటున్నారు. సో నిమజ్జనానికి ఇంకా 3 రోజుల టైం ఉంది కాబట్టి మీరు ఇట్లా వచ్చి దర్శించుకోవడానికి ఖైరతాబాద్ గణేశ్ వచ్చి దర్శించుకోండి. కోరిన కోరికలు ప్రతి ఒక్కరికి తీరుస్తున్నారంట, చాలా మంది అడిగి తెలుసుకున్నాము. సో మీరు ఇట్లా వచ్చి దేవుణ్ణి దర్శించుకోండి, సరేనా? అందరికీ నమస్తే, శనార్థి దండాలు.